తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది తెలంగాణ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లే కాంగ్రెస్ విజయ దుమ్దిమి మోగించింది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను హైలైట్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించారు ఈ క్రమంలోనే 64 స్థానాలు కైవశం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతుంది తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇందుకోసం హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియం లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది ఈ క్రమంలోనే తెలంగాణలో మొదటి ఉద్యోగంగా ఓ దివంగురాలికి ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తా అని అక్టోబర్ లో టీపీసీసీ అధ్యక్షుడు హోదా ఉన్న రేవంత్ రెడ్డి మీడియా వేదికగా దివ్యాంగురాలికి అభయహస్తం అందించిన విషయం తెలిసిందే నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజని అనే యువతి తాను మరుగుజ్జులా ఉన్నానని పీజీ పూర్తి చేసినప్పటికీ తనకు ఎవరు ఉద్యోగం ఇవ్వడం లేదని అక్టోబర్లో రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి తన కష్టాన్ని చెప్పుకొచ్చింది రజని కష్టం గురించి తెలుసుకున్న రేవంత్ రెడ్డి చలించిపోయారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది సీఎం ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ముఖ్య నేతలుగా విచ్చేస్తున్నారు అదే రోజు వాళ్ళ ముందే కాంగ్రెస్ పార్టీ తొలి ఉద్యోగం నీకే ఇస్తుందని భరోసా ఇచ్చారు ఈ నేపథ్యంలో స్వయంగా కాంగ్రెస్ గ్యారెంటీ కార్డును రజని పేరుతో రాసి ఇచ్చారు ప్రమాణ స్వీకారానికి దివ్యాంగురాలు రజనీకి కూడా ఆహ్వానం పంపించారు ప్రమాణ స్వీకారం అనంతరం ఇచ్చిన మాట ప్రకారం రజనీకి తొలి ఉద్యోగం ఇవ్వనున్నారు మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతున్న రేవంత్ రెడ్డిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి